ఓకే, నేను ప్రింట్ స్టేట్మెంట్ చెప్పాను కదా, నేను చెప్పింది జస్ట్ 3 టాపిక్స్ చెప్పాను అంతే. ఫస్ట్ వన్ ప్రింట్ చేయడం, మీ నేమ్ ప్రింట్ చేయాలంటే డబుల్ కోట్స్ లోపల ఏదైనా మీ నేమ్ అయితే నేమ్, పేరేది ఏదైనా, సమ్ వర్డ్ అయితే వర్డ్, ఇది ఒకటి చెప్పాను. రన్ చేయగానే వర్డ్ అని వచ్చింది కదా, ఇది నేను చెప్పిన ఫస్ట్ టాపిక్. సెకండ్ వన్ ఇలా ప్రింట్ చేశాను అనుకో, బోర్డ్ హలో లైన్ బై లైన్ వచ్చింది కదా, అంటే ఇది ప్రింట్ అయిన తర్వాత న్యూ లైన్కి వెళ్తుంది. సో అలా వెళ్ళొద్దు అనుకున్నప్పుడు ఎండ్ అనేది యూజ్ చేస్తాం మనం. సో ఇది నేను సెకండ్ చెప్పిన టాపిక్, ఎండ్. ఎండ్ ఏం చేస్తుంది అంటే బై డిఫాల్ట్గా ఎండ్ ఈక్వల్ టు స్లాష్ ఎన్ అని వస్తుంది, ఓకేనా? అంటే డిఫాల్ట్గా చివరిలో బ్యాక్ స్లాష్ ఎన్ అనేది ప్రింట్ అవుతుంది. అలా ప్రింట్ అవ్వద్దు అనుకుంటే ఎండ్ అనేది స్పెసిఫై చేయాలి, అప్పుడు మీరు స్పెసిఫై చేసిన వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ వర్డ్ ప్రింట్ అయిన తర్వాత మనం స్పెసిఫై చేసిన వాల్యూ అనేది ఇక్కడ డబల్ ఈక్వల్ అని ఉంది కదా, ఈ డబల్ ఈక్వల్ ప్రింట్ అయింది. ఎందుకంటే మనం చివరిలో వర్డ్ అయిపోయిన తర్వాత ఇది ప్రింట్ అవ్వాలని చెప్పాము. సో చివరిలో అది ప్రింట్ అవుతుంది, న్యూ లైన్కి వెళ్ళదు. ఒకవేళ చివరిలో ఏం ప్రింట్ అవ్వకుండా న్యూ లైన్కి కూడా వెళ్ళకుండా ఉండాలంటే ఇలా, ఇది ఇంకొకటి. దీంతో పాటుగా సెపరేషన్ గురించి చెప్పాను. ఇప్పుడు హలో ఇలా మల్టిపుల్ స్టేట్మెంట్స్ని ఒకే ప్రింట్ ద్వారా చేయొచ్చని చెప్పాను. ఇలా ప్రింట్ చేయాలంటే హలో, హాయ్, బాయ్. ఇప్పుడు ఈ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయనుకో, నేను ప్రింట్ చేసేటప్పుడు ఇలా ప్రింట్ అవుతుంది చూసారా. సో ఇలా లేకోకుండా మధ్యలో ఏదైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా కన్వీనియంట్గా కావాలంటే ఇక్కడ నేను మార్చి చెప్తాను. ఇప్పుడు ఒక సి అనేది ఉంది, ఓకేనా? సి ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు హెచ్ అనేది ఒక స్టేట్మెంట్, సి అనేది ఇంకొక స్టేట్మెంట్, ఓకేనా? హెచ్ అనేది ఇంకొక స్టేట్మెంట్. సో అలాగే ఏంటంటే ఇక్కడ 5 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ప్రింట్ చేశానంటే 5 అనేది ప్రింట్ అవుతాయి. కాకపోతే వాటి మధ్యలో చూసారా డిఫాల్ట్గా స్పేస్ అనేది వచ్చింది. ప్రతి 2 సెంటెన్సెస్ మధ్యలో ఆ సెపరేషన్ అనేది స్పేస్ ద్వారా సెపరేట్ అయింది, 2 వర్డ్స్ అనేది, ఓకేనా? సో అలా కాకోకుండా మనం స్పెసిఫై చేసింది ఏదైనా అక్కడ రావాలనుకో, దానికోసం ఇది ఎస్సీపీ అని. ఇప్పుడు నేను ఎస్సీపీ లోపల ఈక్వల్ అని పెట్టినానుకో, సో ప్రతి 2 వర్డ్స్ మధ్య ఈక్వల్ వస్తుంది. ఇది వచ్చేసారా హెచ్ ఈక్వల్ సి ఈక్వల్ హెచ్ ఈక్వల్ సి ఈక్వల్ హెచ్. హెచ్కి ఈ ఫస్ట్ హెచ్ ఉంది కదా, దానికి లెఫ్ట్ సైడ్ రాలేదు, రైట్ సైడ్ మాత్రమే వచ్చింది. అంటే ప్రతి 2 వర్డ్స్ మధ్యలో మాత్రమే, ఓకేనా? సో ఇదంతా ఒక సెంటెన్స్ కదా, ఇదంతా ఒక సెంటెన్స్. సో ఈ 2 సెంటెన్సెస్ మధ్యలో ఈ సెపరేషన్ మనం స్పెసిఫై చేసింది వస్తుంది, ఓకేనా? ఇప్పుడు దాని బదులు ఏది పెట్టినా అది వస్తుంది. సో ఈ విధంగా చేసింది కదా. ఇప్పుడు ఓకేనా? ఓకే, ఇప్పుడు అందరికి కనిపిస్తుంది కదా. సో ఇది సెపరేషన్ అంటే, అంటే ఇక్కడ ఉన్న స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, వీటి మధ్యలో ఆ గ్యాప్ వస్తుంది కదా డిఫాల్ట్గా. ఆ గ్యాప్ బదులుగా వేరేది ఏదైనా రావాలంటే మనం ఎస్సీపీ లోపల సెపరేట్, ఎస్సీపీ ఈక్వల్ టు అని ఆ సెపరేషన్ ఇక్కడ మనం స్పెసిఫై చేయాలి. ఇక్కడ హైఫన్ పెట్టాను కాబట్టి ప్రతి హెచ్సికి మధ్యలో ఆ హైఫన్ అనేది వచ్చింది. అది తీసేసి నేను నార్మల్గా ఇలా పెట్టేశాను అనుకో, అంటే ఇక్కడ ఏమి ఇవ్వలేదు చూడండి, నేను సింగిల్ కోట్ ఓపెన్ చేసా, క్లోజ్ చేసా, కానీ దాని లోపల నేను ఏమి ఇవ్వలేదు. అంటే ప్రతి 2 వర్డ్స్ మధ్యలో ఏం రాదు ఇక్కడ, అంటే వాటి మధ్య ఏం రాలేదు చూడండి, అన్ని పక్కన పక్కనే వచ్చేసాయి. అదే ఇక్కడ నేను స్పేస్ ఇచ్చాను అనుకో, అలా స్పేస్ వస్తుంది. ఇంకో స్పేస్ ఇక్కడ 3 స్పేసెస్ ఇచ్చాను నేను సెపరేషన్ లోపల. సో 3 స్పేసెస్ అనేవి వస్తాయి చూడండి, 1 2 3 3 స్పేసెస్ వచ్చాయి ప్రతి 2 సెంటెన్సెస్ మధ్యలో. 2 సెంటెన్సెస్ ఆ వర్డ్స్ ఏదైనా సరే,
కానీ ఇప్పుడు ఇదంతా మనం ఒక స్టేట్మెంట్గా కన్సిడర్ చేస్తాం కదా, కామా ఇదంతా ఒకటి. సో ఈ రెండింటికి మధ్యలో ఈ సెపరేషన్ అనేది వస్తుంది. సో ఇది నిన్న చెప్పిన టాపిక్ అంతే. ఈరోజు ఏంటంటే నిన్న వరకు జస్ట్ ఏదైనా మనం ఇచ్చింది ప్రింట్ చేసే వరకు నేర్చుకున్నాం కదా, అంటే అందులో ఏముండదు కదా. ఇప్పుడు మషిన్కి మీ నేమ్ ప్రింట్ చేయమని చెప్తున్నాం, దాన్ని రకరకాల ఫార్మాట్లో ప్రింట్ చేస్తున్నాం, దానివల్ల మరి అంత మనం మషిన్తో చేయించుకునే అంత గొప్ప వర్క్ ఏం కాదు కదా. ఏదైనా క్రియేటివ్గా మనం చేయించాలి కదా మషిన్తో, మనం చేయలేనిది మషిన్తో చేయించాలి. సో అక్కడ ఇక్కడ ఏమొస్తుందంటే, ఇప్పుడు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పెద్ద నెంబర్ ఉంది, ఆ నెంబర్స్ని డివిజన్ చేయాలనుకో, మీరు వెంటనే చేయలేరు. అంటే మీకు డివిజన్ అనే ప్రాసెస్ తెలుసు, డివిజన్ ఎలా చేయాలి అనేది తెలుసు, కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటారు అంతే కదా. బట్ ఈ మెషిన్స్ ఏంటంటే చాలా ఫాస్ట్గా చేస్తాయి అన్నమాట వర్క్ని. అంటే మీరు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ ఒకసారి గుర్తుంచుకోండి, అంటే జస్ట్ తెలుసుకోండి అంతే. మెషిన్ అనేది 10^7 స్టెప్స్ని ఎగ్జిక్యూట్ చేయగలదు 1 సెకండ్లో. ఓకేనా, 10^7 అంటే 10 మిలియన్. ఓకే ఓకేనా, 10 మిలియన్ స్టెప్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది 1 సెకండ్లో. అంటే ఏంటంటే ఇప్పుడు అడిషన్ అనేది ఉందనుకో, 2 నెంబర్స్ని యాడ్ చేయడం ఒక 1 స్టెప్ అనుకుంటే, ఇలాంటి స్టెప్స్ అనేవి 10^7 స్టెప్స్ చేయగలుగుతుంది 1 సెకండ్లో. అంటే 1 సెకండ్లో ఎన్ని వర్క్స్ చేయగలుగుతుందో చూడండి, అంటే ఎన్ని స్టెప్స్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతుందో, అంత ఫాస్ట్ కంప్యూటర్ అనేది సిపియు. ఓకేనా, సో అందుకోసమనే మనం కంప్యూటర్ ద్వారా ఏదైనా సాల్వ్ చేస్తాం ఫాస్ట్ కావడానికి. మనం అంత ఫాస్ట్గా చేయలేం కదా. మనము ఇప్పుడు అడిషన్ చేయాలనుకున్నా సరే, మనం 10 అడిషన్స్, ఇప్పుడు 10 సమ్స్ ఉన్నాయనుకోండి, 10 సమ్స్ని చేయాలనుకున్నా కూడా మనం 10 సమ్స్కి అట్లీస్ట్ 2 సెకండ్స్ తీసుకుంటాం కదా. 10 సమ్స్కి చూడటానికి, దాన్ని ప్రాసెస్ చేయడానికి, దాన్ని సాల్వ్ చేయడానికి, సో ఇలా టైం అయితే అట్లీస్ట్ 2 సెకండ్స్ అయినా అవుతుంది. కానీ కంప్యూటర్ 10^7 సమ్స్ అనేవి 1 సెకండ్లో సాల్వ్ చేయగలుగుతుంది. ఓకేనా, సో ఎంత ఫాస్ట్. అందుకోసం అనేసి మనం కంప్యూటర్ని యూజ్ చేయొచ్చు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి. ఇందులో ఏంటంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్కి వెళ్ళిన అవసరం లేదు, స్టార్టింగ్ నుంచి చెప్తూ వస్తాను. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు అడిషన్ అనుకోండి, అడిషన్ ఎలా చేయాలంటే, ఇప్పుడు అడిషన్ చేసిన తర్వాత ఆన్సర్ అనేది మీకు రావాలి కదా, సో అందుకు దాన్ని మనం ప్రింట్ లోపల ఉంచుతాం. అంటే ఈ విధంగా, అంటే దీని మీనింగ్ ఏంటంటే ప్రింట్ లోపల 1+2 అని ఇద్దాం కదా, అంటే 1+2 వాల్యూని ప్రింట్ చేయమని. ఓకేనా, మీరు ఏదైనా ప్రింట్ ఇక్కడ అవుట్పుట్ రావాలనుకుంటే ఏదైనా సరే అది ప్రింట్ లోపల ఉంచాల్సిందే ఖచ్చితంగా. ఓకే, సో నార్మల్గా మ్యాథమెటికల్గా మనం ఎలా యూస్ చేస్తామో అలాగే 1+2. ఓకే, 3 వచ్చింది చూడండి. అదే మీరు నెగిటివ్ సైన్ ఉంటుంది కదా సబ్ట్రాక్షన్కి, అది యూస్ చేయాలంటే హైఫన్ అని ఉంటుంది కదా, అది యూస్ చేయాలి. 1-2 అంటే -1. ఇక్కడ చూసారంటే నెగిటివ్ వాల్యూస్ను కూడా అది ఇక్కడ ఆన్సర్లో అవుట్పుట్ వస్తుంది చూడండి. అంటే మనం ఇప్పుడు 2-1 అంటే 1 అని వస్తుంది, అది ఈజీగా చెప్పేయచ్చు. కానీ ఇప్పుడు నెగిటివ్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు చిన్న నెంబర్లో నుంచి పెద్ద నెంబర్ తీసేయడం 1-7, సో ఇలా కూడా వర్క్ అవుతుంది. అంటే ప్రతి కేసులో అది కరెక్ట్ ఆన్సర్ని ప్రొవైడ్ చేస్తుంది మీరు ఎలాగిచ్చినా సరే. అంటే చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీసేసినా, పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్, ఈవెన్ సేమ్ నెంబర్ నుంచి సేమ్ నెంబర్ తీసేసినా కరెక్ట్ వస్తుంది. 7-7 అంటే 0 కదా. లేదు, ఇవన్నీ అవసరం లేదు. అదే నేను చెప్పాలనుకున్నాను, మీరు ఎప్పుడు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నెంబర్స్ అనేవి కంప్యూటర్కి ఆల్రెడీ తెలుసు. ఓకే, కంప్యూటర్కి ఆల్రెడీ నెంబర్స్ అంటే తెలుసు. ఇప్పుడు 1, 2, 3 ఆ నెంబర్స్ అన్నీ ఉన్నాయి కదా, సో ఈ నెంబర్ అనేది కంప్యూటర్కి ఆల్రెడీ తెలుసు నెంబర్స్ అంటే. అదే ఇప్పుడు ఇలా ఇచ్చేసాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఉదయాన్ని ఇచ్చాను, అంటే అసలు కంప్యూటర్కి ఈ వర్డ్ అనేది తెలియదు కదా, ఇది ఆల్ఫాబెట్స్. ఓకేనా, ఈ వర్డ్ అనేది కంప్యూటర్కి తెలియదు, అందుకోసమని ఇక్కడ ఎర్రర్ వస్తుంది. అదే ఇప్పుడు 1, 2, 3 ఇలాంటివి ఉన్నాయి అనుకో నెంబర్స్, నెంబర్స్ అనేవి కంప్యూటర్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాటిని డబుల్ కోట్స్ లోపల పెట్టిన అవసరం లేదు. ఎందుకంటే ఇలా పెట్టిన, ఇలా 1, 2, 3 అని స్పెసిఫై చేసినా సరే కంప్యూటర్కి అర్థమవుతుంది. ఓకేనా, అంటే దానికి ఆల్రెడీ తెలిసిన సింబల్స్ కదా 1, 2, 3 అవన్నీ ఆల్రెడీ
అవి ప్రాసెస్ చేస్తున్న అంటే ప్రాసెస్ చేయగలుగుతాయి ఈజీగా. అంటే దానికి ఆల్రెడీ స్పెసిఫై చేసి ఉంటారు, 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, నెంబర్స్ అనేవి ఆల్రెడీ దానికి తెలుసు. ఓకేనా, అదే ఇప్పుడు తెలియనివి ఇవ్వాలనుకుంటే డబల్ కోట్ లోపల ఇలా ఇవ్వాలి. సో ఇప్పుడు ఇలా ఇచ్చామనుకో, డబల్ కోట్ లోపల ఏమైనా స్పెసిఫై చేస్తే దాని మీనింగ్ అనేది కంప్యూటర్కి అవసరం లేదు. అంటే మనం కంప్యూటర్కి తెలియని ఉంటాయి కదా కొన్ని వర్డ్స్ సెంటెన్సెస్, అవి మనం డబల్ కోట్ లోపల ఉంచుతాం. ఓకేనా, సో అందుకనే నేను ఫస్ట్ నిన్న చెప్పేటప్పుడు ప్రింట్ చేయాలనుకున్నారు అనుకో మీ నేమ్ని కానీ ఏదైనా సరే, అప్పుడు డబల్ కోట్ లోపల ఉంచుతాం. ఓకేనా, అలా కాకపోతే నార్మల్గా ఇప్పుడు కంప్యూటర్ తెలిసినవి కొన్ని ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి కదా. ఓకేనా, నెంబర్స్ కానీ ఇప్పుడు సింబల్స్ ఉంటాయి. ఇప్పుడు హైఫన్ ఉంది అనుకోండి, ఇలా యూజ్ చేయకూడదు, ఇక్కడ కూడా ఎర్రర్ వస్తుంది చూడండి. హైఫన్ అంటే దానికి తెలుసు, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం రాంగ్ వేలో యూజ్ చేస్తాం. హైఫన్ అనేది ఎప్పుడు ఉండాలి, ఏదైనా 2 నెంబర్స్ మధ్యలో హైఫన్ ఉండాలి ఇలాగా కదా. 3-5 ఇలా పెడితే అది కరెక్ట్ వే. ఓకేనా, కరెక్ట్ సింటాక్స్. ఓకే, మీకు సింటాక్స్ అని చెప్పాను కదా. సో అది ఈవెన్ ఇలాగైనా పెట్టచ్చు, -5 అని, ఇదే ఇది ఓకే. ఓకేనా, ఎందుకంటే హైఫన్ 5 పెడితే -5 అవుతుంది, అదే యుద్ధ హైఫన్ అని పెడితే అది రాంగ్ కదా. సో ఇలా పెట్టకూడదు. అర్థమైందా? తర్వాత మల్టిప్లికేషన్ కావాలనుకో, 12 ఇది అనమాట సింబల్. మీకు కీబోర్డ్లో ఈ సింబల్ ఉంటుంది చూడండి, ఈ సింబల్ 8 అనే ఉంటుంది కదా, 8 పైన ఉంటాయి కదా మీకు నెంబర్స్, 1, 2, 3, 4, అక్కడ 8 దగ్గర ఉంటుంది ఈ సింబల్ అనేది. ఓకేనా, ఈ సింబల్ మనం మ్యాథ్స్లో యూజ్ చేసినట్టు ఇలా ఎక్స్ అనేది యూజ్ చేయకూడదు. ఓకే, ఈ సింబల్ యూజ్ చేయాలి మల్టిప్లికేషన్. 12 4 48. ఓకేనా, అలాగే డివిజన్ యూజ్ చేయాలంటే ఇలా అనమాట, ఇది స్లాష్, నిన్న యూజ్ చేసాం కదా మనం, అది బ్యాక్ స్లాష్. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ యూజ్ చేసాం కదా, డిఫరెన్స్ చూడండి, ఇది బ్యాక్ స్లాష్ ఈ స్లాష్కి ఈ స్లాష్కి, ఇదేమో నార్మల్ స్లాష్, ఇదేమో బ్యాక్ స్లాష్. ఓకే, ఎప్పుడైనా మనం బ్యాక్ స్లాష్ ఎన్ అని యూజ్ చేస్తాం కదా, ఈ సింబల్ యూజ్ చేసినప్పుడు ఇది యూజ్ చేస్తాం, ఇది వచ్చేసి నార్మల్గా డివిజన్ అప్పుడు యూజ్ చేస్తాం. ఓకేనా, అది డిఫరెన్స్ గుర్తుంచుకోవాల్సింది. సో 12 by 4 అంటే 3. ఇంకా పెద్ద నెంబర్ ఏదైనా ఇచ్చినా, అంటే ఎంత పెద్ద నెంబర్ అయినా ఇవ్వండి, ఇప్పుడు ఇది ఇంత పెద్ద నెంబర్ కదా, సో అంత పెద్ద నెంబర్ని ఈ నెంబర్ డివైడ్ చేసింది అనుకో. ఇదో ఇక్కడ చూసారంటే మీకు చాలా అక్యురేట్గా వస్తుంది. సో ఇది నార్మల్గా ఇంటీజర్ పార్ట్, పక్కన వచ్చేసి ఇక్కడ మీకు డెసిమల్ పార్ట్ ఉంది కదా పాయింట్ పక్కన, పాయింట్ కూడా ఎంత అక్యురేట్గా వచ్చింది చూడండి, 0.07222 అలాగా 915. సో ఇంతవరకు క్యాలిక్యులేట్ చేసి మనకు 1 సెకండ్ కూడా అవ్వలేదు, జస్ట్ నేను క్లిక్ చేశాను ఆన్సర్ వచ్చేసింది, అంత ఫాస్ట్గా ఉంటుంది. అందుకోసమనే మనం ఇలా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానీ ఏదైనా మనకు క్రిటికల్గా ఉంటుంది కదా, టైం ఎక్కువ తీసుకుంటుంది కదా, టైం కన్సూమింగ్ వర్క్స్ ఉంటాయి కదా, అవి మనం ఇలా మషిన్తో చేస్తే సింపుల్గా అవుతుంది వర్క్. ఇది డివిజన్, 2 నెంబర్స్ మధ్యలో స్లాష్ ఉంచితే డివిజన్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రిమైండర్ అనేది ఉంది. ఇప్పుడు రిమైండర్ అంటే ఇప్పుడు 5 ఉంది కదా, 5 డివైడ్ చేసింది అనుకో, రిమైండర్ ఎంత వస్తుంది అంటే మీరు ఎలా చెప్తారంటే ఫస్ట్ డివిజన్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు 2 అనేది 5 డివైడ్ చేయాలి కదా, సో 5 దగ్గరలో 2 మల్టిపుల్ ఏముంటుంది, 4 కదా, 2 2 4, 5 - 4 1. సో దీని రిమైండర్ అంటాం, ఇక్కడ వచ్చింది కదా 1, దీన్ని రిమైండర్ అంటాం, దీనికి కోషెంట్ అంటాం. 2 అనేది కోషెంట్, 1 అనేది రిమైండర్. సో ఇలాగే ఇంకొకటి కూడా ఉంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 వద్దు, 12 తీసుకుందాం, 12 అనేది 65 ఉంది కదా, 65ని డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమొస్తుంది అని అడిగారు అనుకో. ఇప్పుడు 12 మల్టిపుల్స్లో 65కు దగ్గరలో ఉండేది ఏముంది, 60 ఉంది కదా, 12 5 60. సో 12 5 60, 65 - 60. సో ఇది రిమైండర్, ఇది కోషెంట్. ఓకేనా, సో ఇలాగ ఏదైనా ఒక నెంబర్ని ఇక్కడ 65ని 12 డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 5 వచ్చింది కదా, అది మనం ఇలా మ్యాథమెటికల్గా చేసి కనుక్కుంటాం. అలా మ్యాథమెటికల్గా చేయకోకుండా మనం అది కూడా కంప్యూటర్తో మనం చేయించవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఇంతకుముందు చేసింది ఏంటి, 5
టూ డివైడ్ చేసినప్పుడు రిమైండర్ కదా. సో రిమైండర్ కావాలంటే పర్సంటైల్ సింబల్ యూజ్ చేయాలి. ఓకేనా? అంటే దీని ఇప్పుడు ఇక్కడ స్లాష్ యూజ్ చేశారనుకో, 5 / 2 2.5 వస్తుంది. ఓకేనా? సో అలా కాకుండా మీకు రిమైండర్ కావాలనుకుంటే పర్సంటైల్ యూజ్ చేయాలి. దీని మీనింగ్ ఏంటంటే 5 ని 2 డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అని మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాం కదా, 1 వచ్చింది. ఎందుకంటే 2 2 = 4, 1 అనేది మిగిలిపోతుంది. సో అది రిమైండర్. అలాగే 65 కూడా చూద్దాం. 65 ని 12 డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఇంతకుముందు 5 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. సో విధంగా మీరు ఏదైనా రిమైండర్ని కనుక్కోవాలంటే ఇలా కనుక్కోవచ్చు. ఓకే, పర్సంటైల్ అనేది రిమైండర్. ఓకే, అది గుర్తుంచుకోండి. నేను మళ్ళీ ఇవన్నీ ఒక్కసారిగా ఇప్పుడు చెప్పినవన్నీ మళ్ళీ రాస్తూ వస్తాను. అంటే ఒకటి చెప్పి మళ్ళీ నేను రఫ్ చేసి మళ్ళీ చెప్తూ వస్తాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పవర్స్ ఉంటాయి కదా మీకు. ఇప్పుడు 5² కావాలనుకో, మీరు ఎలా చేస్తారు? 5 × 5 అంతే కదా స్క్వేర్స్. 5² అంటే ఏంటి? 5 × 5. 5³ అంటే 5 × 5 = 25 వచ్చింది. 5³ అంటే ఇంకొక 5. క్యూబ్ అంటే 3 కదా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు 5³ అన్నాం అనుకో, 5 ని 3 టైమ్స్ మల్టిప్లై చేయమని, అంటే 5తోనే. అంటే ఇక్కడ 5 × 5 × 5 3 టైమ్స్ వేసాం కదా. సో దీన్ని 5³ అంటాం. 125 వచ్చింది. మళ్ళీ 5 వేస్తే 625. మళ్ళీ చేస్తే 1225 అవుతుంది. 3125. ఓకే, 3125. సో ఇలా చేసుకుంటూ వెళ్తున్నారు అనుకో. ఇప్పుడు మీకు 5/10 వాల్యూ కావాలనుకో, మీరు ఏం చేస్తారు? ఇంటూ ఫైవ్ ఇలా 10 టైమ్స్ వేయలేరు కదా. అంటే ఒక 5 ని 10 టైమ్స్ వేసి మల్టిప్లై చేశారనుకో. అలా వేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి దీనికి షార్ట్ కట్ ఒకటి ఉంది, 5 *10. అంటే దీని మీనింగ్ ఏంటంటే, 5 ని 10 టైమ్స్ మల్టిప్లై చేయడం 5తోనే. అంటే సింప్లీ 5/10 అని. ఓకేనా? 5/10 అంటే 5 ని 10 టైమ్స్ మల్టిప్లై చేయడం, ఇంత నెంబర్ వచ్చింది. అదే ఇప్పుడు 5² కావాలనుకో, ఇలాగా మధ్యలో అంటే 2 స్టార్స్ పెట్టామనుకో, పవర్ అని మీనింగ్. ఓకే, 2 స్టార్స్ పెడితే పవర్ అని, 1 స్టార్ పెడితే, 1 స్టార్ అయితే మల్టిప్లికేషన్, అది డిఫరెన్స్ అనేది. ఇప్పుడు 3 పెట్టాను అనుకో, 5³ వాల్యూ వస్తుంది. ఇది సింపుల్గా ఉంది కదా. జస్ట్ 5/5 వాల్యూ కావాలంటే జస్ట్ ఇలా 5/5. సో ఆ విధంగా అనమాట. ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను మళ్ళీ ఇవన్నీ వాట్సాప్ చెప్తూ వస్తాను. నేను చెప్పిన దాంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంటీజర్స్కి నో నీడ్. ఓకే, ఇది సమరా నా హెడ్డింగ్. అవును, స్ట్రింగ్లో కన్వర్ట్ అవుతుంది, కానీ అప్పుడు అది డేటా టైప్స్ చెప్పేటప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అంటే మీరు ముందే అడుగుతున్నారు, అది స్ట్రింగ్లో కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయినప్పుడు ఇప్పుడు మీరు స్ట్రింగ్ లోపల 1+2 బెటర్ అనుకో, అప్పుడు అడిషన్ అనేది జరగదు. అంటే ఇప్పుడు చెప్తాను చూడండి, ఇప్పుడు స్ట్రింగ్ లోపల 1+2 బెటర్ అనుకో, దీని మీనింగ్ ఏంటి? 1+2 యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు డబల్ కోట్ లోపల పెట్టాం కదా, డబల్ కోట్ లోపల మీనింగ్ ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే దానికి అంటే దీని లోపల ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేయమని. సో 1+2 అని అలాగే వస్తుంది. అది ఇక్కడ వచ్చింది చూడండి, అంటే 3 అని రావాలి కదా, కానీ రాదు. ఎందుకంటే డబల్ కోట్ లోపల పెట్టాం కదా, డబల్ కోట్ లోపల ఉంచితే ఆ వాల్యూ అనేది యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేయమని. ఓకేనా? అందుకే మనం అలా పెట్టాం. ఇలా పెట్టామనుకో 1+2 అని, రన్ చేయగానే 3 అని వస్తుంది. ఎందుకంటే దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వ్ చేసి తర్వాత ప్రింట్ చేస్తుంది. ఓకేనా? ఆస్టరిస్క్ అంటారు, అదే ఇంతకుముందు మీకు చెప్పాను కదా మల్టిప్లికేషన్. రిమైండర్, ఈ పర్సంటైల్ సింబల్ ఉంది కదా, మోడల్ ఆపరేటర్ కూడా అంటారు దాన్ని.
అంటే ఇప్పుడు ఏంటంటే పైథాన్ అనేది ప్రింట్ అవుతుంది ఇక్కడ, ప్రింట్ పైథాన్ అని పెట్టారు కాబట్టి పైథాన్ ప్రింట్ అవుతుంది. తర్వాత ఎండ్ ఏం స్పెసిఫై చేయాలి కదా, సో నెక్స్ట్ లైన్కి వెళ్ళదు. అలాగే ఇక్కడ చివరిలో ఏం ప్రింట్ అవ్వాలో కూడా స్పెసిఫై చేయలేదు, స్పేస్ ఇచ్చారు మీరు, అయితే స్పేస్ ప్రింట్ అవుతుంది. పైథాన్ తర్వాత స్పేస్ ప్రింట్ అవుతుంది, ఇక్కడ స్పేస్ ఇచ్చారు కాబట్టి ఎండ్ తర్వాత క్లాస్ అని ప్రింట్ అవుతుంది. ఇలా కూడా చేయొచ్చు, పైథాన్ స్పేస్ క్లాస్ వస్తుంది అవుట్. అంటే మీరు పైథాన్ స్పేస్ క్లాస్ రావాలి అని అనుకున్నప్పుడు ఇలా చేయొచ్చు, ఓకేనా? అది మీ రావాలనుకున్న అవుట్పుట్. 5 పవర్ 9 ఇదేంటి, పవర్స్ గురించా? 5 పవర్ 9 కావాలంటే 5, ఓకే మీరు అది అడుగుతున్నారా? 5 పవర్ 9 అంతే, ఇలా పెట్టేసి రన్ చేయగానే వస్తుంది, ఓకేనా? ఓకే ఇప్పుడు మళ్ళీ నేను బ్రీఫ్గా చెప్తాను చూడండి. ఒకటి ఇప్పుడు ఒక నేను పెద్ద ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ని యాడ్ చేయడం, సబ్ట్రాక్షన్ అవన్నీ చేస్తూ వస్తుంది. ర్యాండమ్గా పెద్ద నెంబర్ ఇది ఒకటి తీసుకుంటున్నాను, ఈ నెంబర్ని ఇంకొక నెంబర్తో ఈ నెంబర్తో యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు రన్ చేయగానే నాకు ఇది వచ్చింది ఆన్సర్, ఓకేనా? సేమ్ ఇదే నెంబర్ని నేను ఇక్కడ నేను సబ్ట్రాక్షన్ చేస్తుంది, సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ అలాగే పర్సంటైల్. అంటే ఇప్పుడు రిమైండర్ ఉంటుంది కదా, మాడ్యులర్ ఆపరేటర్ ఉంటుంది రిమైండర్. పవర్ వద్దులేండి, చాలా పెద్దది అవుతుంది నెంబర్ పవర్ అయితే. సో నేను పవర్ చేయట్లేదు, మీకు చెప్తాను కదా పవర్ కనుక్కోవాలి 2 నెంబర్స్కి ఇలా పెట్టచ్చని. సో ఇది చాలా పెద్దది అవుతుంది అందుకే వద్దంటే, ఎక్కువ డిజిట్స్ వస్తాయి ఇక్కడ సరిపోదు, ఇలా వెళ్తూనే ఉంటాయి అన్ని డిజిట్స్ ఉంటాయి అందులో, ఓకేనా? ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, ఇప్పుడు నేను రన్ చేయగానే ఇదిగో ఇక్కడ వచ్చాయి కదా అవుట్పుట్స్. ఈ ఫస్ట్ అవుట్పుట్ ఉంది కదా, సో అది దీని అవుట్పుట్, అంటే అడిషన్ వల్ల వచ్చిన అవుట్పుట్ ఇది 9125 అవుతుంది కదా అది. తర్వాత సబ్ట్రాక్షన్ వల్ల ఇది వచ్చింది, దీనివల్ల ఇది 76 ఇది. తర్వాత ఈ థర్డ్ లైన్ ఉంది కదా, సో ఇది మల్టిప్లికేషన్ వల్ల, దీనివల్ల. తర్వాత డివిజన్ వల్ల వచ్చింది, డివిజన్ వల్ల చాలా తక్కువ వస్తుంది ఎందుకంటే సేమ్ దగ్గర దగ్గర ఉన్న నెంబర్స్ ఉన్నాయి, సమ్ 10 టైమ్స్ మోర్ ఎక్కువ ఉంటుంది నెంబర్ అనేది. అందుకనేసి ఇక్కడ మనకి 11 పాయింట్ సంథింగ్ అలా వచ్చింది. తర్వాత రిమైండర్ దీన్ని ఈ నెంబర్ డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఇది వస్తుంది. ఇప్పుడు నేను రన్ చేయగానే ఇంత పెద్ద నెంబర్ కదా, ఇంత పెద్ద నెంబర్తో మనం ఈ 5 ఆపరేషన్స్ చేస్తున్నాం కదా, నేను రన్ చేయగానే అసలు మళ్ళీ రన్ చేస్తాను చూడు, అసలు 1 సెకండ్ కూడా అలా టైం లేకుండా వచ్చేసింది చూడండి. అదే మనం చేయాలనుకుంటే వీటికి ఎన్ని ఎంతసేపు అవుతుంది, చాలా ఎక్కువ రోజులు అవుతుంది. అంటే దీని ఈ లాస్ట్ సమ్ ఉంది కదా, ఇక్కడ డివిజన్స్ ఉన్నాయి కదా వీటితో, అదే దీని దగ్గరలో ఉన్నది కావాలనుకుంటే అట్లీస్ట్ 1 డే అయినా అవ్వచ్చు వీటి. ఇవన్నీ చేసేస్తాంలే దీనికి రిమైండర్, అంటే 1 డే ఈ టేబుల్ మళ్ళీ 10 టైమ్సే కదా, ఓకే 1 డే అవసరం లేదు, 1 హవర్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు 11 దగ్గర కదా వచ్చింది, సో ఈ నెంబర్కి 11 కదా, సో ఈ నెంబర్ని ఈ నెంబర్ టేబుల్ ఉంది కదా ఇప్పుడు 7515 అని, ఈ నెంబర్ యొక్క టేబుల్ అనేది మనము ఈ నెంబర్ ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 4 5 6 7 అలా 11 వరకు మనం 11 12 వరకు మనం కనుక్కుంటే తప్ప సాల్వ్ చేయలేము. సో అంత కాంప్లికేటెడ్గా ఉంటుంది మనం చేయాలనుకుంటే, కానీ కంప్యూటర్తో ఈజీగా చేయొచ్చు. అంటే మనం ఎలాగైతే ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము అవి ఆల్రెడీ ఈ కంప్యూటర్కి తెలుసు, ఓకేనా? సో ఆల్రెడీ ప్రోగ్రామ్ చేయబడ్డాయి కాబట్టి, అవన్నీ దానికి చేయబడ్డాయి కాబట్టి, ప్రోగ్రామ్ చేయబడ్డాయి కాబట్టి వాటి యొక్క ఫాస్ట్నెస్ ద్వారా ఇంత ఫాస్ట్గా మనం ఈ వర్క్ని చేయగలుగుతాం, ఓకేనా? అంటే మనం చేసే వర్క్ని ఫాస్ట్గా చేయగలిగిన దానికి నేర్పించి వాటితో చేయిస్తే చాలా ఫాస్ట్గా అవుతుంది కదా. సో అదే మనం ఇక్కడ చేసింది, కంప్యూటర్స్కి మనం ఏం చేసామంటే ఎలా ఈ క్యాలిక్యులేషన్ చేయాలి అనేది ఆల్రెడీ దాని సిపియులో ఉంటుంది, ఓకేనా? సో దాని ద్వారా మనం ఇది చేస్తుంది, ఓకే అర్థమైంది కదా? ఇక్కడ నేను 5 లైన్స్ ఇచ్చాను, ఇక్కడ 5 అవుట్పుట్స్ వచ్చాయి, ప్రతి లైన్కి ఒక అవుట్పుట్, ప్రతిది ఏంటంటే అడిషన్ సబ్ట్రాక్షన్ ఇలా వస్తుంది. దీన్ని ఇంకా మీరు సింప్లిఫైడ్గా
అర్థమయ్యేటట్టు రాయాలనుకుంటే ఇలా రాయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నార్మల్గా ఇలా వదిలేయకోకుండా అడిషన్ ఈక్వల్ టు అని ఇలా పెట్టేసి ఇలాగ, అంటే ఫస్ట్ అడిషన్ ఈక్వల్ టు అనేది ఒక స్ట్రింగ్. ఇక్కడ అడిషన్ ఈక్వల్ టు అనేది నేను స్పెసిఫై చేస్తున్నాను కదా, అంటే హ్యూమన్ స్పెసిఫైడ్ సెంటెన్స్ కాబట్టి డబుల్ కోట్ లోపల పెట్టాను, ఓకేనా? సో అది ప్రింట్ అవుతుంది అలాగే. తర్వాతది డబుల్ కోట్లో పెట్టలేదు. ఇది ఎందుకు డబుల్ కోట్లో పెట్టలేదు, ఎందుకంటే ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఇది ఆల్రెడీ కంప్యూటర్కి తెలుసు కాబట్టి మనం డబుల్ కోట్లో పెట్టినామంటే ఆ కంప్యూటర్ ఏమనుకుంటుందంటే మనం హ్యూమన్ స్పెసిఫై చేసిన సెంటెన్స్ అనుకొని యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ చేస్తుంది కంప్యూట్ చేయకుండా. సో అందుకోసం మనం డబుల్ కోట్ లోపల పెట్టకూడదు. ఇప్పుడు రన్ చేస్తుంది, ఇక్కడ చూసారా అడిషన్ ఈక్వల్ టు అని వచ్చింది, తర్వాత నెంబర్ వచ్చింది. సేమ్ ఇదే మనకు కింది వాటికి కూడా చేద్దాం. సేమ్ ఇలాగే ఇక్కడ కూడా చేయొచ్చు, సబ్ట్రాక్షన్ ఈక్వల్ టు, అలాగే ఇక్కడ కూడా మల్టిప్లికేషన్. ఇవన్నీ మీరు ఫార్మాటింగ్ అనమాట, అంటే యూజర్కి ఎలా అనుకూలంగా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇది ఒక మల్టిప్లికేషన్. సో ఈ రెండింటికి నేను ఇంకా రాయలేదు. ఇక్కడ డివిజన్ అని పెడుతున్నాను, డివిజన్ ఈక్వల్ టు ఇలా పెడుతున్నాను. అంటే ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది డివిజన్ ఈక్వల్ టు అని, దాని పక్కన ఈ వాల్యూ ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుందో కంప్యూట్ చేసిన తర్వాత అది ప్రింట్ అవుతుంది. లాస్ట్గా ఇది రిమైండర్ ఈక్వల్ టు. సో ఇది ఫైనల్గా అడిషన్ ఈక్వల్ టు సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ రిమైండర్. ఓకేనా, ఇది అర్థమైందా? నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. ఇది అర్థమైందా అంటే రిమైనింగ్ పర్సన్స్ మిగిలిన వాళ్ళకి ఓకే కదా. 2 lakhs వచ్చాయి. జస్ట్ మనం ఇప్పుడు పైథాన్ ద్వారా ఎలాగ మనం మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయాలో చెప్పాను కదా. మీకు ఎప్పుడైనా క్యాలిక్యులేటర్ కావాలన్నా కూడా మీరు దీంతో చేసుకోవచ్చు, మళ్ళీ మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేయకుండా. ఇక్కడ చూసారంటే ఇప్పుడు మనం ప్రతిసారి ఇది యూజ్ చేస్తాం. ఇక్కడ చూడు 1 2. ఇప్పుడు చాలా కష్టం కదా, ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ టైప్ చేశారు. ఇప్పుడు నేనంటే కాపీ పేస్ట్ చేశాను కాబట్టి ఈజీగా ఉంది. కాకపోతే ఇప్పుడు ఇది లేదనుకోండి, ఇలాంటిది ఇంకొక సెంటెన్స్ రాయాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ప్రింట్ అని ఉంది, ప్రింట్ సమ్ ఈక్వల్ టు అని పెట్టి మళ్ళీ ఇదంతా రాయాలనుకో. ఇప్పుడు నేను ఇదంతా టైప్ చేయాలి కదా, 8 3 7 7 3 6 1 2 6 6 ప్లస్ మళ్ళీ ఇక్కడ 7 5 1 5 2 7 నెక్స్ట్ 7 5 ఇలా. ఇదంతా ఒక పెద్ద నెంబర్ కదా, మళ్ళీ మళ్ళీ టైప్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసారంటే 6 times యూజ్ చేశాను ఒక్కొక్క నెంబర్ని. సో అలా మళ్ళీ మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేకుండా వేరియబుల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇక్కడ వేరియబుల్స్ అనేవి ఏంటంటే ఒక వాల్యూని ఒక దాంట్లో స్టోర్ చేసుకొని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా, మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మ్యాథమెటిక్స్లో మనకు కొన్ని వేరియబుల్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ గుర్తుంటుంది. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే ఏమని చెప్తారు మీరు? చాలామంది ఎల్ ఇంటూ బి అని చెప్పేస్తారు, జస్ట్ ఎల్ ఇంటూ బి గుర్తుంది, ఎల్ ఇంటూ బి అని చెప్తారు. ఓకేనా, లెంత్ బ్రెడ్త్. ఇక్కడ ఎల్ బి అంటే ఏంటి? ఎల్ బి అంటే ఆ లెంత్ని బ్రెడ్త్ని స్టోర్ చేసుకునే వేరియబుల్స్. మీరు మ్యాథమెటికల్గా చూస్తే ఫస్ట్ మీరు ఎలా డిక్లేర్ చేస్తారు, లెట్ అని తీసుకుంటారా, లెట్ లెంత్ ఈక్వల్ టు అని తీసుకుంటారు, లేకుంటే గివెన్ అని తీసుకుంటారు. లెంత్ ఈక్వల్ టు లెంత్ ఎల్ ఈక్వల్ టు 3 cm ఆర్ ఏదో ఒకటి. యూనిట్స్ నేను స్పెసిఫై చేయట్లేదు. తర్వాత బ్రెడ్త్ బి ఈక్వల్ టు 5 అని యూజ్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు మీరు ఫార్ములా, ఏరియా ఈక్వల్ టు లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఎల్ ఇంటూ బి అని స్పెసిఫై చేస్తారు. తర్వాత ఏం చేస్తారు ఈక్వల్ టు ఎల్ అంటే ఎంత, 3 కదా, బి అంటే 5. అంటే ఇక్కడ ఏంటి, ఎల్ అంటే ఎల్ అనే వేరియబుల్కి ఒక వాల్యూ అనేది మీరు స్పెసిఫై చేశారు. అంటే ఇక్కడ మనకి ఎక్కడైనా ఇక్కడ ఫార్ములాలో ఎల్ బి యూస్ అయినప్పుడు ఆ ఎల్ బి ప్లేస్లో
దాని యొక్క ఒరిజినల్ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకొని తర్వాత మనం ఆ ఫైనల్ ఆన్సర్ అనేది మనం కనుక్కుంటున్నాం కదా. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎల్యుబి అనే వేరియబుల్స్ అనమాట. ఓకేనా, అంటే ఇక్కడ ఏమవుతున్నాయంటే మనకు ఇవి ఒక వాల్యూని స్టోర్ చేసుకోవడానికి అవసరం అవుతున్నాయి, హెల్ప్ అవుతున్నాయి. సో ఇలాగా ఒక దాంట్లో స్టోర్ చేసుకున్నామంటే మళ్ళీ ఎప్పుడైనా అవసరమైనప్పుడు దాన్ని యూస్ చేసుకోవచ్చు ఆ వాల్యూస్ని, ఎల్యుబి అనే వాల్యూస్. ఈ కేసులో అయితే ఎల్యుబి. సో ఈ విధంగానే నేను ఇక్కడ ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, వీటిని ఏ అనే ఏ వేరియబుల్లో ఇది స్టోర్ చేసుకుంటున్నాను. ఏలో దీన్ని స్టోర్ చేసుకుంటున్నాను, బి ఈక్వల్ టు అని ఈ వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ ఏ అంటే ఇది, బి అంటే ఇది. సో ఇక్కడ నుంచి నేను ఏం చేయొచ్చు అంటే దీని ప్లేస్లో ఏ పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తుందంటే కంప్యూటర్, ఇప్పుడు నేను జస్ట్ ఏ ప్లస్ బి అని పెట్టాను కదా, అంటే మీనింగ్ ఏంటంటే ఏ ప్లస్ బి అంటే ఏని బిని యాడ్ చేయమనని కాదు కంప్యూటర్ మీనింగ్. ఓకే, కంప్యూటర్ ఎలా అర్థం చేసుకుంటుందంటే ఏ అంటే ఆల్రెడీ ఫస్ట్ ఈ లైన్ బై లైన్ చెక్ చేసుకుంటూ వచ్చేటప్పుడు, అంటే ప్రోగ్రామ్ని ఫస్ట్ అనలైజ్ చేసేటప్పుడు కంప్యూటర్ ఫస్ట్ లైన్ ఏ ఈక్వల్ టు ఈ నెంబర్. సో కంప్యూటర్ అనేది సపరేట్ మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, ఎక్కడైనా ప్రోగ్రామ్లో ఏ అని వస్తే ఏ అని కాదు దాని ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకేనా, సో కంప్యూటర్ అనేది ఏ అంటే ఈ వాల్యూ అని నోట్ చేసుకుంటుంది. సేమ్ అలాగే బి అంటే ఈ వాల్యూ అని నోట్ చేసుకుంటుంది తర్వాత. సో ఇప్పటి వరకు ఏ బి వాల్యూస్ కంప్యూటర్కి తెలుసు. సో ఇంకా మనం ప్రోగ్రామ్లో ఎక్కడైనా ఏ బి యూజ్ చేసామంటే దాని ప్లేస్లో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవాలని కంప్యూటర్కి ఒక ఐడియా అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ లైన్ థర్డ్ లైన్ ఏం స్పెసిఫై చేసాం, అడిషన్ ఈక్వల్ టు అని స్పెసిఫై చేసాం. సో ఇది అలాగే ప్రింట్ అవుతుంది. దాని పక్కన ఏ ప్లస్ బి అని పెట్టాం కదా, ఏ ప్లస్ బి అని పెట్టాం కాబట్టి ఏ ప్లస్లో ఏ వాల్యూని, అంటే ఏ ప్లస్లో ఈ వాల్యూ వస్తుంది, బి ప్లస్లో ఆ వాల్యూ వస్తుంది, తర్వాత యాడ్ చేసి ప్రింట్ చేస్తుంది. ఓకేనా, ప్రోగ్రామ్ నేను రన్ చేసి చూపిస్తాను. వాల్యూ ఏం మారలేదు చూడండి, రన్ చేశాను కదా వాల్యూ ఏం మారలేదు, ఎందుకంటే ఏ బి ప్లస్లలో ఇవి సబ్స్టిట్యూట్ అవుతాయి. ఓకేనా, సేమ్ అలాగే ఇక్కడ కూడా యూజ్ చేయొచ్చు, అంటే ఇంత పెద్ద నెంబర్ యూజ్ చేయకోకుండా ఏబి అని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇప్పుడు చూడండి ఎంత సింప్లిఫైడ్ అయిందో కోడ్, జస్ట్ ఏబీలలోనే ఉన్నాయి మొత్తం. ఇంతకుముందు రాసిన కోడే, ఏం లేదు డిఫరెన్స్. జస్ట్ ఏంటంటే ఆ నెంబర్స్ అనేవి డైరెక్ట్గా పెట్టుకోకుండా ఏ బీలలో స్టోర్ చేసుకున్నాను, తర్వాత అది ఇక్కడ పెట్టాను. సో ఇది మీకు అర్థమైందా, వీటిని వేరియబుల్స్ అంటాం ఏ బీలని. అంటే ఫస్ట్ లైన్లో ఏ ఈక్వల్ టు విధాన్ని స్పెసిఫై చేశాను, తర్వాత బి ఈక్వల్ టు ఈ వాల్యూ. ఓకేనా, డౌట్స్ ఏమైనా ఉన్నాయా? వేరియబుల్స్కి డేటా టైప్ ఏం అవసరం లేదు ఇక్కడ. మీరు వేరే లాంగ్వేజ్ నేర్చుకుంటే స్పెసిఫై చేయాల్సి వస్తుంది. ఈ లాంగ్వేజ్లో డేటా టైప్ అనేది అవసరం లేదు, మీకు ఆటోమేటిక్గా డిటెక్ట్ చేస్తుంది. వేరియబుల్స్ డైరెక్ట్ ఇవ్వకూడదు ఏ ప్లస్ బి, ఏంటి అర్థం కాలేదు. మీరు కొంచెం క్లారిటీగా చెప్తారు, ఇక్కడ వేరియబుల్స్కి డైరెక్ట్ ఇవ్వకూడదు ఏ ప్లస్ బి అంటే నాకు అర్థం కాలేదు. మీరు ఇంకొంచెం క్లారిటీగా చెప్పారంటే నేను డౌట్ నాకు అర్థం అవుతుంది. అది మీకు అర్థం అవుతుంది. అసలు వేరియబుల్స్ అనేవి మీరు ఎప్పుడైనా తెలుసుకుంటారు కదా, అంటే మీరు ఎప్పుడైనా యూజ్ చేసింటారు, అది ఎప్పుడు యూజ్ చేశారని మీకు గుర్తు చేయడానికి అంతే. అది లెంత్ బ్రెడ్త్ అనేవి ఉన్నాయి కదా. అంటే నేను ఏం చెప్తున్నానంటే మ్యాథమెటిక్స్ మీరు చేసేటప్పుడు మీరు వేరియబుల్స్ అనేది తీసుకుంటారు కదా. అంటే ఇప్పుడు ఏదైనా ఫార్ములాలో ఉన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సమ్ ఆఫ్ ఎన్ నాచురల్ నెంబర్స్ ఫార్ములా ఉంది అనుకోండి, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. మీరు ఏమనుకుంటారు ఫస్ట్,
ఫ్రమ్ ద క్వశ్చన్ ఇట్స్ క్లియర్ దట్ ఎన్ ఈక్వల్ టు అని స్పెసిఫై చేస్తారు, ఎన్ ఈక్వల్ టు 5 అని. దాని తర్వాత ఏం చేస్తారు, యాజ్ వి నో సమ్ ఆఫ్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ ఇస్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎన్ బై ఎన్ ప్లస్ 1/2 అని పెడతారు. తర్వాత ఎన్ ప్లస్లో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తారు కదా. సో ఇక్కడ ఎన్ అనేది మనకు ఒక వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి అవసరం అవుతుంది. ఓకేనా, ఎన్ ప్లస్లో ఒక వాల్యూని మనం వేరే వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో అలాగే యూస్ అవుతుందని చెప్పడానికి నేను అది యూస్ చేశాను. ఇంకా మీకు ఇంకా సింప్లిఫైడ్గా చెప్పాలంటే పెద్ద ఫామ్లో తీసుకుంటే అర్థం అవుతుంది. మీకు ఫిజిక్స్లో ఇది ఉంటుంది, రేట్ ఆఫ్ వాల్యూమ్ ఆర్ సంథింగ్ ఏదో ఉంటుంది, 5 PR/4/8 ఈటా ఎల్, 5 × P × R/4 డివైడెడ్ బై 8 ఈటా. ఈటాను ఎలా రాయాలో తెలియదు, నేను ఈటాను పెట్టేస్తున్నాను. అంటే ఇప్పుడు లిక్విడ్ అనేది ఒక పైప్లో ఫ్లో అవుతున్నప్పుడు రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వాల్యూమ్ ఆర్ సంథింగ్ ఏదో ఫార్ములా ఉంది పర్ సెకండ్కి. ఇది వచ్చేసి ఎలా ఉంటుందంటే వాల్యూమ్ పర్ సెకండ్ వస్తుంది. ఓకేనా, రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ పర్ సెకండ్. సో ఇక్కడ చూసారంటే 5 PR/4/8 ఈటా ఎల్ అని ఉంది కదా. సో వీటిని ఎలా మీరు, ఇదొక ఫార్ములా. సో మీరు ఫస్ట్ ఈ ఫార్ములాలో మీరు వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలంటే మీరు ఏమనుకుంటారు, ఈ ఫార్ములా మీకు తెలుసు, నేను కామెంట్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఒక క్వశ్చన్ ఇచ్చారు, ఆ క్వశ్చన్ అనేది ఈ ఫార్ములా ద్వారా సాల్వ్ అవుతుంది అనుకో. మీరు ఫస్ట్ ఏం చేస్తారు, క్వశ్చన్లో పై వాల్యూ అవసరం లేదు, పై అంటే మీకు తెలుసు, పి అంటే ప్రెజర్. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, క్వశ్చన్ నుంచి ఫ్రమ్ క్వశ్చన్ లేకుంటే ఫ్రమ్ గివెన్ డేటా ప్రెజర్ ఈ ఈక్వల్ టు అని తీసుకొని సమ్ ఎంతో పాస్కల్స్ తీసుకుంటారు, ఎంతో కొంత సమ్ 50 అనుకో. ఓకేనా, యూనిట్స్ పెట్టలేదు, జస్ట్ 50 ఒక వాల్యూ కోసం మీకు అంతే, 50 పాస్కల్స్. అంటే ఇప్పుడు ప్రెజర్ పి అనేది ఇక్కడ పి అనేది యూస్ చేశారు ఎందుకు అంటే పిలో మీరు 50ని స్టోర్ చేసుకుంటారు. అంటే ఎక్కడైనా మీరు పి అనేది యూస్ అయితే దాని ప్లేస్లో 50 అని పెట్టుకోవడానికి. ఓకేనా, సేమ్ అలాగే ఇప్పుడు నెక్స్ట్ రేడియస్ ఈక్వల్ టు అని పెడతారు, రేడియస్ ఆర్ ఈక్వల్ టు, రేడియస్ ఆర్ ఈక్వల్ టు 5 cm ఆర్ సంథింగ్ ఏదో ఒకటి. ఇలాగ అన్ని ఆర్ వాల్యూ, ఈటా వాల్యూ, ఈటా వాల్యూ మేబీ కాన్స్టెంట్ అయ్యిండొచ్చు, నాకు తెలియదు, అది లెంత్ ఇచ్చి ఉంటారు మీకు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారు, వి ఈక్వల్ టు అని ఈ ఫార్ములా వేసి ఈ ఫార్ములాలో ఈ పి ప్లేస్లో, ఈ పి ప్లేస్లో 50ని, ఆర్ ఉంది కదా ఇక్కడ, ఆర్ ప్లేస్లో 5ని, సో ఇలా సబ్స్టిట్యూట్ చేస్తారు కదా. సో ఇక్కడ పి ఆర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటంటే వేరియబుల్స్ లాగా. ఓకే, సో ఇలా చెప్పడానికే మీకు నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే లెంత్ బ్రెడ్త్. మీరు ఎక్కడైనా మ్యాథ్స్లో కానీ ఫిజిక్స్లో కానీ అలా వినుంటారు కదా, పి కానీ ఏ కానీ ఆర్ ఎల్ అలా ఉంటాయి కదా, ఈ వస్తుంది ఎక్సెంట్రిసిటీ ఎలిప్సిస్లో, అలా చాలా తీసుకుంటారు మీరు వేరియబుల్స్. అంటే ఒక వర్డ్ని మీరు అసైన్ చేసి ఉంటారు దానికి స్టోర్ చేసుకోవడానికి, ఒక మ్యాథమెటికల్ వాల్యూని స్టోర్ చేసుకోవడానికి. అందుకోసం నేను చెప్పాను. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సో వేరియబుల్స్ కాన్సెప్ట్ చెప్పేసాం కదా, మీకు అర్థమైంది కదా ఎందుకు వేరియబుల్స్ అవసరం అంటే. సో అందుకోసం వేరియబుల్స్ అనేవి జస్ట్ ఒక స్టోర్ చేసుకోవడానికి వాల్యూస్. ఓకే, ఇంకోటి ఇక్కడ చూసారంటే మీరు నేను డిక్లేర్ చేసేటప్పుడు కోడ్ నేను మళ్ళీ తీసుకొని వస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ చూసారంటే ఏ ఈక్వల్ టు అని ఇక్కడ స్పెసిఫై చేశాను, బి ఈక్వల్ టు అని ఇక్కడ స్పెసిఫై చేశాను. ఇప్పుడు ఇంకొకటి స్పెసిఫై చేయాలనుకో, సి ఈక్వల్ టు 1, ఇంకొకటి స్పెసిఫై చేయాలంటే డి ఈక్వల్ టు 5, ఇలా ఎన్ని లైన్స్ అని రాస్తాం. సో వీటికి కూడా ఒక్క లైన్లోనే మనం రాయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు దీని అంతా కామెంట్లో పెడుతున్నాను. సో ఇలా 4 లైన్లో రాసేది ఒక్క లైన్లోనే రాయొచ్చు, ఏ బి సి డి ఈక్వల్ టు ఈ నెంబర్. ఓకేనా, ఇలా రాయొచ్చు,
ఇక్కడ చూసానంటే ఇప్పుడు ఫస్ట్ ఏమని చెప్పాం, ఏ అంటే ఈ వాల్యూ అని చెప్పాం, బి అంటే ఇది, సి అంటే ఇది, డి అంటే ఇది. సో 4 లైన్స్ అయ్యాయి. దాన్ని ఇలాగ పెట్టచ్చు అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం వేరియబుల్స్ పెట్టేసి ఏబిసిడి, రైట్ సైడ్ ఏమో ఆ వాల్యూ యొక్క వాల్యూస్. ఓకేనా, ఇక్కడ వేరియబుల్ నేమ్స్ ఏబిసిడి అనేది వేరియబుల్, దాని యొక్క వాల్యూస్ అనేది రైట్ సైడ్ పెట్టాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఉంది కదా ఏ, ఏ వాల్యూ ఇదని, ఓకేనా, బి వాల్యూ ఇదని, అదే ఇక్కడ ఉంది కదా, సి అంటే ఈ 1 అని, ఓకేనా, డి అంటే ఈ 5, ఓకేనా. సో అలా వేరియబుల్ నేమ్స్ అన్ని లెఫ్ట్ సైడ్ పెట్టి ఆ వాల్యూస్ అన్ని ఇలా పెట్టచ్చు. మనకి ఇక్కడ 2 మాత్రమే అవసరమయ్యాయి కదా, సిడి అవసరం లేదు కాబట్టి తీసేస్తాం. అంటే ఇక్కడ ఏ కమా బి ఈక్వల్ టు ఈ వాల్యూ కమా ఈ వాల్యూ, అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఏ వచ్చేసి ఇది, బి వచ్చేసి ఈ తర్వాత వాల్యూ, ఓకేనా. సో అలా ఒక్క లైన్లోనే మీరు స్పెసిఫై చేయొచ్చు, మళ్ళీ 2 లైన్స్ అలా లేకోకుండా. దీనివల్ల ఏంటంటే ఈక్వల్ అనేది తగ్గుతున్నాయి చూడండి. ఇక్కడ 4 ఈక్వల్స్ యూజ్ చేశారు మీరు, ఆ ఈక్వల్స్ బదులుగా కామాలు ఎక్కువ అయ్యాయి, కానీ ఇది కొంచెం బెటర్ వే దానికంటే, సింప్లిఫైడ్గా ఉంది చూడడానికి. ఇప్పుడు దీనికంటే ఇక్కడ చూసానంటే 2 లైన్స్లో రాశాను, దాన్నే ఒక్క లైన్లో రాశాను. ఓకేనా, ఈ విధంగా మీరు సింప్లిఫైడ్గా కూడా డిక్లేర్ చేయొచ్చు వేరియబుల్స్, గ్రాఫ్ చేసేస్తున్నా, మీకు పంపించాలన్నా పంపిస్తాను. కాపీ పేస్ట్ చేసి ట్రై చేసే వాళ్ళు చేయొచ్చు, రన్ చేయాలని. లెడ్ అనేది లేదు ఇందులో, నేను లెడ్ అనేది నార్మల్గా మ్యాథమెటిక్స్లో మనం తీసుకుంటాం కదా, అజ్యూమ్ లెడ్ గీవెన్ ఇవన్నీ మ్యాథమెటికల్లో యూజ్ చేస్తాం కదా. నేను చెప్పింది ఇంతకుముందు మ్యాథమెటిక్స్ నేను గుర్తు చేశాను మీకు అంతే, అది అది దీంట్లో లేదు. ఓకేనా, అది వదిలేయండి. లెట్ అనేది లేదు పైథాన్లో, అది జావా స్క్రిప్ట్కి వస్తుంది మళ్ళీ. లెట్ అనేది లేదు ఇందులో, డిక్లేర్ ఎందుకు యూజ్ చేస్తారు, కాన్స్టెంట్ వేరియబుల్స్ డిక్లేర్ చేయడం కోసం కాదు. కాదు, లెట్ అనేది లేదు అసలు ఇందులో పైథాన్లో. ఇక్కడ వరకు ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నానంటే, నేను ఇప్పుడు ఇంతవరకు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేసి 2 నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేయడం చెప్పాను. అంటే 2 నెంబర్స్ని యాడ్ చేయడం కానీ సబ్ట్రాక్ట్ చేయడం కానీ ఇలాగ, అంటే ప్రతిసారి ఒక నెంబర్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ, మీకు ఎగ్జాంపుల్ చెప్పి చెప్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ 4 రాస్తాను, ఏ ఈక్వల్ టు 1.2 చేస్తాను. తర్వాత ఏం చేస్తాను అంటే ప్రింట్ ఏ ప్లస్ బి, ఓకేనా, తర్వాత ప్రింట్ ఏ మైనస్ బి, తర్వాత ప్రింట్ ఏ ఇంటూ బి. సో ఇక్కడ ఏంటంటే ఏ ప్లస్ బి వాల్యూ, ఏ ఏ మైనస్ బి వాల్యూ, ఏ ఇంటూ బి వాల్యూ. సో ఇవి ప్రింట్ అయితే 1 మినిట్ అలాగే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఓకే, ఇక్కడ వచ్చింది కదా అది. అంటే ఇక్కడ ఏ వాల్యూ 1 అని స్పెసిఫై చేశాను, బి వాల్యూ వచ్చేసి 2 అని స్పెసిఫై చేశాను. తర్వాత ఇంకా ఏ ప్లస్ బి అంటే ఏబి వాల్యూ తెలుసు కాబట్టి ఏ ప్లస్ బి వాల్యూ ఈజీగా వస్తుంది. ఏ ప్లస్ బి అంటే 1 ప్లస్ 2, ఏ మైనస్ బి అంటే 1 మైనస్ 2 కాబట్టి -1. ఏ ఇంటూ బి అంటే 1 ఇంటూ 2, 1 ఇంటూ 2 ఎంత, 2. సో ఇవైతే కరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు మీరు ఇంకొక మీకు ఏదైనా ఇంకొక సమ్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ 3.14 9.81, ఇప్పుడు ఈ రెండింటిని మీరు యాడ్ చేయాలనుకో, మళ్ళీ ఇక్కడ ఏబిల వాల్యూ మార్చారనుకో, ఈ మొత్తం ఆన్సర్ కూడా మారిపోతుంది. అర్థమవుతుందా? మళ్ళీ ఇప్పుడు వేరే వాల్యూస్ ఏమైనా ఇచ్చారనుకో, మళ్ళీ ఇక్కడ 2 ఇచ్చారు ఒక చోట, 2.7 సో ఇలా ఇచ్చారు 2 వాల్యూస్. ఇప్పుడు రన్ చేస్తే ఆన్సర్ ఇలా వచ్చింది. అంటే ప్రతిసారి ఇక్కడ ఏబి వాల్యూలు మారే కొద్దీ ఆన్సర్ కూడా మారిపోతుంది కదా. అర్థమైందా? అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేఈ మెయిన్స్లో ఉన్నారనుకోండి, జేఈ మెయిన్స్లో మీరు క్యాలిక్యులేటర్ బదులుగా అలో చేశారు మిమ్మల్ని పైథాన్ కోడ్ యూస్ చేయడానికి, ఇప్పుడు మీరు ఏం చేస్తారు ఇక్కడ ఫస్ట్ ఏ ఈక్వల్ టు ఇది, బి ఈక్వల్ టు ఇది అని పెట్టేసి తర్వాత రన్ చేసే చేయగానే మీకు ఏ ప్లస్ బి వాల్యూ వస్తుంది. అంటే మీరు ఒకవేళ అడిషన్ కావాలనుకుంటే ఇలా పెడతారు. ఓకే, అన్నీ ఒక్కసారిగా రావాలంటే ఇది బెస్ట్ వే. ఓకే, రన్ చేస్తారు. సో ఇక్కడ మీరు కోడ్ అనేది ప్రతిసారి మార్చాల్సి వస్తుంది కదా,
ఫోర్ని మార్చాలి, మళ్ళీ రన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 1 పెట్టాలి, 8 పెట్టాలి, రన్ చేయాలి. ఇలా కోడ్ని మారుస్తున్నాం ఇక్కడ మనం. సో ఇక్కడ రాసిన కోడ్ని మారిస్తే అవుట్పుట్ కూడా మారిపోతుంది, కానీ మనం రాసిన కోడ్ మాత్రం అలాగే ఉండాలి, అవుట్పుట్ మాత్రం వేరేగా రావాలి. అంటే మనం ఎలాగ ఇవ్వాలంటే, మనం నెంబర్లు అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం కదా 1, 8 అనేది, ఈ నెంబర్ అనేది కోడ్ లోపల కాకుండా కోడ్ బయట స్పెసిఫై చేయాలి. సో దానికి పాసిబిలిటీ ఉందా అంటే, దీంట్లో ఇన్పుట్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, అంటే ఏంటంటే ఇన్పుట్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నాం కదా 1, 8 అని ఇక్కడ ఇస్తున్నాం, అలా లేకుండా ఇక్కడ ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ 9 - 8 - 8 ఉంది కదా, -7 - 8. సో ఇక్కడనే దీన్ని మనం ఇన్పుట్ ఇస్తాం. ఓకే, అది ఎలానో చూడండి, ఇది ఇలాగే పెట్టేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం యూజర్ అనేవాడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాగ ఉంది, ఈ కోడ్ని తీసుకెళ్ళి ఒక 4th క్లాస్ పిల్లవాడికి ఇచ్చాడు, రన్ చేస్తాడు. అంటే ఆ 4th క్లాస్ పిల్లాడేమో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాడు. వాళ్ళకే కదా ఉండేది అడిషన్ సబ్ట్రాక్షన్ అవి. తను ఎప్పుడు ఇలా మార్చుకొని ప్రతిసారి 23, 78 ఇక్కడ ఈ కోడ్ని మార్చి ఇలా చేయలేడు కదా, తనకు తెలియదు కదా. అంటే కోడింగ్ అనేది 4th క్లాస్ పిల్లడికి తెలియదు, అంటే అతనికి అర్థమయ్యేటట్టు మనం రాయాలి కోడ్. ఓకేనా? సో దానికి ఏంటంటే ఇక్కడ ఇన్పుట్ స్టేట్మెంట్స్ అనేవి తీసుకుంటాం. హలో, ఇక్కడ ఇన్పుట్ స్టేట్మెంట్స్ అనేవి అందుకు వస్తాయి. ఎవరు? హలో, సిద్ధార్థ్. ఓకే, ఇక్కడ ఇన్పుట్ స్టేట్మెంట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఇది తీసేసి నేను మీకు చెప్తాను. ఇప్పుడు ఇది కూడా తీసేసి ఇన్పుట్ అనేది ఎలా తీసుకోవాలంటే, సో ఇన్పుట్ ఇంతకుముందు ప్రింట్ అంటే ఏమని చెప్పాం, ప్రింట్ పెట్టి బ్రాకెట్ లోపల ఏదైనా స్పెసిఫై చేస్తే అది ప్రింట్ అయ్యేది. అది కాకుండా మనం యూజర్ నుంచి ఏదైనా ఇన్పుట్ తీసుకోవాలనుకో, ఇలా యూజ్ చేయాలి. ఓకే, అంటే ఇక్కడ ఏంటంటే ఏ ఈక్వల్ టు ఇన్పుట్ అంటే, ఇది ఏం చేస్తుందంటే ప్రోగ్రామ్ అనేది ఆపేస్తుంది ఈ లైన్లో. ఇన్పుట్ అని పెట్టాం కదా, ఇది ఏం చేస్తుందంటే మనం యూజర్ దగ్గర నుంచి ఒక నెంబర్ తీసుకునేంత వరకు వెయిట్ చేస్తుంది. యూజర్ ఒక నెంబర్ ఇస్తారు కదా, నెంబర్ కానీ ఏదైనా సరే దాన్ని ఏలో స్టోర్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ కింద ప్రింట్ పెడుతున్నాను. అంటే ఏంటంటే ఫస్ట్ లైన్ ఏం చేస్తుంది, యూజర్ దగ్గర నుంచి ఏదైనా తీసుకుంటుంది ఇన్పుట్, దాన్ని ఏలో స్టోర్ చేస్తుంది. ఎందుకంటే మనం ఏ ఈక్వల్ టు ఇన్పుట్ అని పెట్టాం, అంటే ఏంటంటే ఏలో యూజర్ ఇచ్చిన ఇన్పుట్ని స్టోర్ చేసుకుంటున్నాం. తర్వాత ప్రింట్ ఏ అన్న, అంటే ఏని ప్రింట్ చేస్తున్నాం. ఇక్కడ యూజర్ ఇచ్చిన దాన్ని ఏలో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకున్న తర్వాత ఏలో ఏదైతే స్టోర్ చేసుకున్నామో దాన్ని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు రన్ క్లిక్ చేయగానే ఇప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్ ఏం రాలేదు చూడండి. ఇక్కడ మనం ప్రింట్ పెట్టాము, కానీ ప్రింట్ అనేది ఏం ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే ఫస్ట్ ఈ లైన్ అయిపోతేనే నెక్స్ట్ లైన్కి వెళ్ళేది. ఈ లైన్ ఏంటి, యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని ఏలో స్టోర్ చేసుకోవాలి. సో అందుకోసమని ఇక్కడ ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ రెడ్ కలర్లో డాట్ ఉంది. సో ఇంకా రన్ అవుతూనే ఉంది, అంటే ఇంకా ఆగిపోలేదు, ఆగలేదు. సో నేను ఇక్కడ ఏంటంటే హలో అని ఇస్తున్నాను. మీరు ఏదైనా ఇవ్వచ్చు ఇన్పుట్, హలో అని ఇస్తున్నాను. ఎంటర్ అని క్లిక్ చేయగానే హలో అని వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ వన్ ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంది కదా, అదేంటంటే నేను ఇచ్చిన టెక్స్ట్ ప్రోగ్రామ్కి, నేను ఇచ్చాను కదా ఇన్పుట్, అంటే నేను ప్రోగ్రామ్కి నేను సమ్ వాల్యూ పాస్ చేశాను. సో అది దీనివల్ల ఇక్కడ ఇన్పుట్ అని ఉంది కదా. సో ఇది ఈ హలోని తీసుకునేది, తీసుకొని ఏలో స్టోర్ చేసింది. ఓకేనా? తర్వాత స్టోర్ చేసుకుంది. సో అక్కడికి ఏంటంటే ఏ వాల్యూ అనేది హలో. ఓకేనా? తర్వాత కిందది ఏమవుతుందంటే ప్రింట్ ఏ అన్నాడు కదా, అంటే ఏని ప్రింట్ చేయమని, అంటే ముందు స్టోర్ చేసుకున్న వాల్యూని మళ్ళీ ప్రింట్ చేసింది. సో ఇవి ఇన్పుట్ స్టేట్మెంట్స్ అండి. ఇక్కడ నేను ఇచ్చిన వాటిని ఏలో స్టోర్ చేసుకున్నది, తర్వాత ప్రింట్ చేసింది. ఓకే, మీకు ఇంకా కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలంటే దీని లోపల మీరు ఏదైనా టెక్స్ట్ కూడా రాయొచ్చు. టెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను ఏమని చెప్తున్నానంటే ఇన్పుట్ తీసుకోమంటున్నాను. ఇన్పుట్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ తీసుకునే ముందు యూజర్కి ఒక మెసేజ్ అనేది వస్తుంది. ఆ మెసేజ్ ఇదే, ఎంటర్ టెక్స్ట్ అని, అదే ఎంటర్ టెక్స్ట్ అని వచ్చింది. ఎందుకంటే ఇన్పుట్ లోపల. సో ఇది కూడా ఇంకొక ఫ్యూచర్ ఇన్పుట్. అంటే ఇప్పుడు డైరెక్ట్ ఇంతకుముందు చూసారంటే ఏమి రాలేదు, ఇలా ఏమి రాలేదు. నేను ఒక వాల్యూ ఇచ్చాను, ఆ వాల్యూ ఏలో స్టోర్ అయింది, తర్వాత ఆ ఏ వాల్యూని ప్రింట్ చేసింది. కానీ ఇక్కడ ఏంటి, ఎంటర్ టెక్స్ట్ అంటే ఫస్ట్ ఈ మెసేజ్ వస్తుంది,
తర్వాత యూజర్ని ఇన్పుట్ తీసుకునేంత వరకు వెయిట్ చేస్తుంది. సో చూసారు ఇక్కడ, అంటే ఇప్పుడు డైరెక్ట్ ఇన్పుట్ అని పెట్టుకోకుండా ఇన్పుట్ లోపల మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వచ్చు. ఇన్పుట్ లోపల ఎంటర్ టెక్స్ట్ అంటే ఫస్ట్ ఆ టెక్స్ట్ అనేది ఇక్కడ అడుగుతుంది మనం, మనం ఇక్కడ ఏదైతే స్పెసిఫై చేస్తామో అది ఇక్కడ వస్తుంది. తర్వాత వెయిట్ చేస్తుంది యూజర్ ఎంటర్ చేసేంత వరకు. ఇక్కడ చూసారంటే నేను అది అలాగనే వెయిట్ చేస్తూనే ఉంది, నేను ఇంకా ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు నేను 1 2 3 అని ఇస్తున్నాను. ఓకేనా, 1 2 3 అని ఇచ్చి క్లిక్ చేస్తున్నాను, అంటే అయిపోయింది ప్రోగ్రామ్ ఫినిష్. ఎందుకంటే నేను ఇక్కడ ఇచ్చిన 1 2 3 అనేది ఇన్పుట్, సో అది ఏలో స్టోర్ అవుతుంది. ఏలో స్టోర్ అయిన తర్వాత అంతే, ఇంకా ప్రోగ్రామ్ ఏం లేవు కదా, ఉన్నది ఒక లైనే కదా. ఒక లైన్ ఏంటి, జస్ట్ ఇన్పుట్ తీసుకోవడం, ఏలో స్టోర్ చేసుకోవడం. సో అది అయిపోయింది అది. సో అందుకోసం అని ఇక్కడ ప్రింట్ అని పెట్టి ప్రింట్ ఏ అని పెడుతున్నాను, ఏని ప్రింట్ చేస్తున్నాను, అలాగే హాయ్ అని ప్రింట్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే 2 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఫస్ట్ లైన్ వచ్చేసి ఎంటర్ ది టెక్స్ట్ అని వస్తుంది. ఓకేనా, ఎంటర్ ద టెక్స్ట్ అని వస్తుంది. అప్పుడు మనం యూజర్ ఇచ్చిన టెక్స్ట్ అనేది ఏలో స్టోర్ అవుతుంది. తర్వాత ఈ లైన్ ఏంటి, ఏ వాల్యూని ప్రింట్ చేయమంటున్నాను, హాయ్ అని ప్రింట్ చేయమంటున్నాను. ఏ అంటే ఏంటంటే యూజర్ ఇచ్చిన వాల్యూ, యూజర్ ఏ ఇస్తే అది. మనం ఇక్కడ హాయ్ ఇస్తే ఇక్కడ ఏ వాల్యూ హాయ్ అని ప్రింట్ అవుతుంది, ఇక్కడ మనం బాయ్ ఇస్తే బాయ్ అని ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ చూసానంటే యూజర్ పైన డిపెండ్ అవుతుంది ఏ వాల్యూ ఏం ప్రింట్ అవ్వాలని. చూసానంటే క్లిక్ చేశాను కదా, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి హలో అని ఇస్తున్నాను. నేను హలో ఇచ్చానంటే ఏ వాల్యూ హలో అవుతుంది. సో ఇక్కడ ప్రింట్ అయ్యే ఏ వాల్యూ కూడా హలోనే ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూసారా, హలో అని ప్రింట్ అయింది. ఎందుకంటే ఏ వాల్యూ హలో, ఏ వాల్యూ హలో ఎలా అయింది, ఇక్కడ నేను ఇచ్చిన ఇన్పుట్ అనేది హలో కదా. సో ఇచ్చిన ఇన్పుట్ అనేది హలో కాబట్టి ఏ వాల్యూ కూడా హలో అవుతుంది. నేను మళ్ళీ రన్ చేస్తున్నాను, సెకండ్ టైం బాయ్ అని స్పెసిఫై చేశాను. ఇప్పుడు చూసారంటే బాయ్ అని వచ్చింది. హాయ్ మాత్రం ప్రతిసారి హాయ్నే వస్తుంది, ఎందుకంటే హాయ్నే ప్రింట్ చేయమన్నాను కాబట్టి. ఓకే, మీకు అర్థమైంది. ఇప్పుడు యూజర్ బాయ్ ఇస్తే బాయ్ అని వచ్చింది. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ABCDEFGHI అని, సో ఇదంతా నేను ఆల్ఫాబెట్స్ ఇచ్చాను ఇక్కడ. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను, ఆల్ఫాబెట్స్ ఇక్కడ వచ్చింది. ఎందుకంటే ఈ మొత్తం ఇక్కడ నేను ఇచ్చిన వాల్యూ అనేది ఏలో స్టోర్ అవుతుంది, ఏ అనే వేరియబుల్లో. ఇప్పుడు నేను ఇది ఇచ్చాను కదా, అప్పుడు ఏమవుతుందంటే ఈ మొత్తం వాల్యూ ఏంటి, ఇన్పుట్ తీసుకునేది ఇదే కదా, సో దాని లోపల ఇలా స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన ABCD ఇది ఉంది కదా, ఈ మొత్తం డబల్ కోట్ లోపల ఇలా ఏలో స్టోర్ అవుతుంది. ఏ ఈక్వల్ టు ఈ వేరియబుల్, మీకు వేరియబుల్ అంటే ఇప్పుడు వేరియబుల్స్లో 1 2 3 నెంబర్సే కాదు, ఇలా స్ట్రింగ్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఓకేనా, అంటే ఇప్పుడు ఏ అనేది వేరియబుల్, దాని లోపల ఈ వాల్యూ అనేది స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఏని ప్రింట్ చేస్తాం, అందుకే ఏ ప్రింట్ అయిపోయింది, ఏ అంటే అదే కదా. సో యూజర్ ఇచ్చిన ప్రతిసారి యూజర్ ఏదైతే ఇస్తాడో ఆ వాల్యూ అనేది ఏలో స్టోర్ అవుతుంది. ఓకే, మరి మీరు నేమ్ అని పెట్టుకోండి ఆ వేరియబుల్ని, ఇంకా క్లారిటీగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే నేమ్ అనేది ఒక వేరియబుల్, దాని లోపల ఇక్కడ ఇచ్చిన యూజర్ ఏదైతే ఇస్తామో ఆ టెక్స్ట్ అనేది నేమ్లో స్టోర్ అవుతుంది. తర్వాత నేమ్నే ప్రింట్ చేస్తున్నాను. సో రన్ చేసిన ప్రతిసారి ఇప్పుడు ఇక్కడ నేమ్ అనేది ఇన్పుట్ ఇచ్చిన యూజర్ ఇచ్చే ఇన్పుట్ కాబట్టి మనం మార్చే కొద్దీ ఇక్కడ ప్రింట్ అయ్యే నేమ్ కూడా వేరేగా వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఇన్ఫీస్కిల్ అని ఇలా ప్రింట్ చేశాను అనుకో, సో ఇక్కడ ఇన్ఫీస్కిల్ అని వచ్చింది. పక్కన హాయ్ మాత్రం హాయ్నే వస్తుంది ప్రతిసారి, ఎందుకంటే ఇది డైనమిక్గా మారట్లేదు, స్టాటిక్. అంటే హాయ్ అంటే హాయ్నే, నేమ్ అనేది మాత్రం దీనిపైన డిపెండ్ అవుతుంది మనం ఇచ్చిన ఇన్పుట్ పై. అర్థమైందా, ఇప్పుడు ఇన్పుట్ అంటే ఎందుకు ఇన్పుట్ వాల్యూస్ ఒక నెససరీ. ఇప్పుడు ఇలాగుంది, ఇది వచ్చింది నెక్స్ట్. సో ఇప్పుడు ఉంది కదా, ఇది క్లిక్ చేయగానే చూడండి అది వచ్చింది మళ్ళీ. అంటే ప్రతిసారి మనం ఇక్కడ మార్చే కొద్దీ ఇది కూడా మారిపోతుంది. సో అలాగనమాట, మీకు అర్థమైంది ఇప్పుడు నెసెసిటీ ఏంటి, ఇన్పుట్ స్టేట్మెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. ఓకే, ఇన్పుట్ మళ్ళీ చెప్పాలా. సో ఇదే ఇక్కడ ఇన్పుట్ స్టేట్మెంట్ అంటే ఇప్పుడు యూజర్ అనే రన్ చేసిన తర్వాత అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్లో మనకు ఇంతవరకు ఏంటో నేమ్ వాల్యూ అనేది, ఇప్పుడు నేమ్ అంటే వేరియబుల్లే, కాకపోతే దీని యొక్క వాల్యూ ఉంటుంది కదా,
అంటే ఆ నేమ్ అనేది ఏం స్టోర్ చేస్తున్నది అనేది ప్రోగ్రామ్కి అప్పటి వరకు తెలియదు రన్ చేసేంత వరకు. ఓకేనా? అంటే ఇక్కడ ఏమని స్పెసిఫై చేశాను, నేమ్ అంటే ఇంతకుముందు అంటే ఇలా పెట్టేవాళ్ళం, అంటే నేమ్ ఈక్వల్ టు 1 2 3, తర్వాత నేమ్ వాల్యూ 1 2 3 అని ప్రింట్ చేసి హాయ్ అని ప్రింట్ చేయమన్నాం. సో ఇది ఇంతకుముందు వరకు మనం చేసేది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని పెట్టాం. అంటే ఏంటంటే నేమ్ వాల్యూ అనేది ఇంకా మనం ఫిక్స్ చేయలేదు, దాన్ని యూజర్ నుంచి ఇన్పుట్గా తీసుకుంటాం. ఆ ఇన్పుట్ అనేది ఎప్పుడు తీసుకుంటామంటే ప్రోగ్రామ్ని ఇక్కడ రన్ చేస్తాం కదా అప్పుడు అనమాట. ఇప్పుడు నేను రన్ చేస్తున్నాను చూడండి. సో రన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ చూసామంటే వెయిట్ చేస్తుంది, చూడండి అక్కడ బ్లింక్ అవుతుంది కర్సర్ చూసారా, అంటే నా నేను ఇంకా ఇన్పుట్ ఇస్తాను కదా దానికోసం వెయిట్ చేస్తుంది. అంటే ఇది ఇక్కడ ఎంటర్ ద టెక్స్ట్ ఉంది కదా, సో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. తర్వాత నేను ఇచ్చే ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తాను ప్రోగ్రామ్. నేను ఇచ్చిన ఇన్పుట్ అనేది ఈ నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ 1 2 3 అని ఇచ్చాను అనుకో, ఈ 1 2 3 అనే వాల్యూ నేమ్లో స్టోర్ అవుతుంది. ఓకే, ఎందుకంటే నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ అని పెట్టాం కదా, అంటే నేమ్ అనేది ఇన్పుట్ అని పెట్టాం, అంటే యూజర్ ఇచ్చిన ఇన్పుట్. నేను ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ ఏంటి, 1 2 3 కదా. సో నేను ఇచ్చిన ఇన్పుట్ 1 2 3, ఆ ఇన్పుటే నేమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడికి ఇన్పుట్ ఇవ్వటం, అది ఇన్పుట్ తీసుకోవడం. తర్వాత స్టేట్మెంట్ ఏంటి, అది ఫస్ట్ లైన్. సో ఇన్పుట్ తీసుకుంటుంది, తీసుకున్న తర్వాత ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, ప్రింట్ నేమ్ కమా హాయ్ అని, అంటే నేమ్ని హాయ్ని ప్రింట్ చేయమంటున్నాం. నేమ్ అంటే ఏంటి, నేమ్ అంటే ఇన్పుట్, ఇన్పుట్ అంటే మనం ఇచ్చిన వాల్యూ. సో మనం ఇచ్చిన వాల్యూ అనేది నేమ్ అవుతుంది, నేమ్ అనేది మనం ఇచ్చిన వాల్యూ కాబట్టి ఈ నేమ్ ప్లేస్లో ఇక్కడ మనం ఇచ్చిన 1 2 3 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ జస్ట్ 2 లైన్స్ ఉన్నాయి, ఇన్పుట్ నేమ్ అంటే ఇన్పుట్. ఓకే, అంటే మనం ఇక్కడ ఇచ్చిన 1 2 3 అనేది ఈ నేమ్ అనమాట, అందుకే ఇక్కడ నేమ్ అని ప్రింట్ చేయమన్నా ఈ 1 2 3నే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు రన్ చేయగానే చూసి, ఎందుకంటే ఈ నేమ్ అంటే ఇన్పుట్ అని చెప్పాను, తర్వాత నేమ్ని ప్రింట్ చేయమన్నా. ఇక్కడ నేమ్ అని స్పెసిఫై చేసామంటే ఇక్కడ మనం ఇచ్చిన ఇన్పుటే కాబట్టి 1 2 3 వస్తుంది. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు 1 2 3 కాకుండా హలో అని పెట్టాను అనుకో. ఇప్పుడు ఇన్పుట్ ఇచ్చింది ఏంటి, నేను హలో కదా ఇచ్చిన ఇన్పుట్ హలో కాబట్టి, ఇప్పుడు నేమ్ అంటే హలో. సో ఇంకా ప్రోగ్రామ్లో ఎక్కడైనా సరే నేమ్ అని యూస్ చేసామంటే దాని ప్లేస్లో హలో అని వస్తుంది. నేను ఇక్కడ ప్రోగ్రామ్లో నేమ్ అంటే నేమ్ అని యూస్ చేశాను ఇక్కడ, సో దీని ప్లేస్లో నేమ్ అని ప్రింట్ అవ్వకుండా హలో అని ప్రింట్ అవుతుంది. హలో హాయ్ అని, ఎందుకంటే ఇది ఇచ్చిన ఇన్పుట్ అనేది హలో కదా, సో అందుకే నేమ్లో స్టోర్ అవుతుంది, నేమ్ ప్లేస్లో హలో వస్తుంది. క్లారిటీ వచ్చిందా, డౌట్ ఉందా? ఇది ఉంది ఉంది చెప్తాను, నెంబర్స్కి అయితే ఇంటర్ని యూస్ చేయాలి చెప్తాను. నవీన్, ఓకే ఇది అర్థమైంది కదా మీకు ఇన్పుట్ తీసుకోవడం ఎలా అనేసి. సో ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉంటే, హలో అదే అన్నిటికి ఒకేసారి అంటే కంట్రోల్ స్లాష్ వస్తుంది, అంటే ఒకేసారి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవన్నీ తీసుకుని వద్దాం ఇప్పుడు ఇలాగ ఉన్నాయి కదా. సో వీటన్నిటినీ సెలెక్ట్ చేయి ఫస్ట్. సెలెక్ట్ చేయడం ఈజీనే కదా, ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ చేసి కర్సర్ని మూవ్ చేసామంటే సరిపోతుంది. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు కామెంట్కి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ స్లాష్, కంట్రోల్ ప్లస్ స్లాష్, అన్నిటినీ ఒకేసారి అవుతుంది. ఒక లైన్ అయితే కంట్రోల్ స్లాష్, అంటే కంట్రోల్ స్లాష్ నొక్కితే అన్కామెంట్ అవుతుంది, మళ్ళీ క్లిక్ చేస్తే కామెంట్. అదే మీరు అన్నిటినీ సెలెక్ట్ చేసి క్లిక్ చేశారంటే అన్నిటికి ఒకసారి అవుతుంది. ఓకేనా? కంట్రోల్ ప్లస్ స్లాష్. ఇది సింపుల్, అంటే మీకు విండోస్లో కంట్రోల్ ఉంటుంది, కంట్రోల్ క్లిక్ చేసి తర్వాత స్లాష్ క్లిక్ చేయండి. ఓకే.
కంట్రోల్ నొక్కి స్లాష్ బ్యాక్ స్లాష్ కంట్రోల్ పైన ఉంటుంది చూడు, క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా ఆ బటన్, విండోస్ లో క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా ఆ బటన్ క్లిక్ చేయి. కంట్రోల్ క్లిక్ చేసిన తర్వాత అంటే కంట్రోల్ అలాగే ప్రెస్ చేసి పెట్టు. సో ఇది ఈరోజు, రేపు డేటా టైప్స్ చెప్తాను, డేటా టైప్స్ చెప్తాను అలాగే డిఫరెంట్ ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలో చెప్తాను, తర్వాత ఎగ్జాంపుల్స్ చెప్తాను బేసిక్ ప్రోగ్రామ్స్. ఓకే సో ఈరోజుకి ఇదే, ఇక్కడికి ఏం డౌట్స్ లేవు కదా ఎవరికి, ఒకసారి ప్రాక్టీస్ చేయండి మీరు ఇంట్లో ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ. ఇప్పుడు రికార్డింగ్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాం కదా,